Good morning, students. Today I am discussing about the topic is types of gardens. Nursery and gardening floriculture lo second unit gardening chustam kada. Ee gardening lo question entante types of gardens. Vividha rakala udyanavanala gurinchi raayandi. Ee last class lo manam deenlo koncham discuss chestunnam. Enni types of gardens untayi cheppam? 3 types of gardens untayi cheppam kada. First one formal garden. Second one, informal. Third one, vine garden. First one discuss చేసుకున్నాం కదా ఫార్మల్ గార్డెన్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదా ఈ ఫార్మల్ గార్డెన్ ఎలా ఉంటుంది ఒక సిస్టమాటిక్ వేలో ఉంటుంది అని చెప్పుకున్నాము సిస్టమాటిక్ వేలో ఒక రోడ్ సైడ్ ఒక రోడ్ తీసుకున్నాంటే రోడ్ సైడ్ కి ఆపోజిట్ ఒక ప్లాంట్ అటు ఇటు కూడా ఆపోజిట్ లో ప్లాంట్స్ ఉంటాయి ఒక సిస్టమాటిక్ వేలో ఒక లైన్ ఫార్మేషన్ లో వేసుకుంటాం ట్రెడిషనల్ వేని దీనికి ఫాలో అవుతా ఉంటా చెప్పుకున్నాం కదా నెక్స్ట్ రెండోది ఇన్ఫార్మల్ గార్డెన్ అన్నమాట సెకండ్ వన్ ఏంటి ఇన్ఫార్మల్ గార్డెన్ ఇన్ఫార్మల్ గార్డెన్ లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ గార్డెన్ లాగా ఒక సిస్టమాటిక్ వే లేకుండా ఒక ట్రెడిషనల్ గా దీని ఫాలో అవ్వాలి ప్లాంట్స్ వేయడం అంటే వేస్తారు కానీ ఒక సిస్టమాటిక్ వే ఒక ట్రెడిషనల్ వే అనేది ఉండదన్నమాట ఈ ప్లాంట్స్ ని ఎలా పడితే అలా వేసేస్తూ ఉంటారు అన్నమాట దీని ఇన్ఫార్మల్ గార్డెన్ గా పిలుస్తూ ఉంటాం దీనికి ఒక సిస్టమాటిక్ వే అనేది ఉండదన్నమాట ఈ ప్లాంట్స్ ని అక్కడ కొన్ని ప్లాంట్స్ అక్కడ కొన్ని ప్లాంట్స్ ఒక సిస్టమాటిక్ వే లేకుండా ఒక ఒక మనకి వే తీసుకుంటే ఒక రహదారి తీసుకుంటే దానికి అటొక ప్లాంట్ ఇటొక ప్లాంట్ అలాగా ఒక లైన్ ఫార్మేషన్ లో దీని వేర్ అన్నమాట అక్కడ కొన్ని మొక్కలు ఇక్కడ కొన్ని మొక్కలు ఆ విధంగా ఒక సాంప్రదాయ పద్ధతి ఏమీ లేకుండా ఈ ప్లాంట్స్ ని వేస్తూ ఉంటారు అన్నమాట ఇది ఇన్ఫార్మల్ గార్డెన్ నెక్స్ట్ ది థర్డ్ వన్ వైల్డ్ గార్డెన్ అన్నమాట థర్డ్ వన్ వైల్డ్ గార్డెన్ ఈ వైల్డ్ గార్డెన్ ని రాబిన్సన్ డిజైన్ చేశారు రాబిన్సన్ ఈ వైల్డ్ గార్డెన్ ని డిజైన్ చేశారు అన్నమాట రాబిన్సన్ అనే శాస్త్రవేత్త ఈ వైల్డ్ గార్డెన్ ని డిజైన్ చేశారు ఈ వైల్డ్ గార్డెన్ లో అన్ని కూడా అంటే వైల్డ్ గార్డెన్ అంటే ఇది అడవి సంబంధించిన గార్డెన్ కదా దీంట్లో ఎలా ఉంటాయంటే ప్లాంట్స్ అన్ని కూడా కొన్ని సిస్టమాటిక్ వేలో ఈయన కూడా ఏం చేశారు ఒక సిస్టమాటిక్ వేలో ఒక న్యాచురల్ లో ఒక ఫారెస్ట్ ఏ విధంగా అయితే ఉంటుందో ఈ గార్డెన్ కూడా మనం చూడడానికి అదే విధంగా ఉంటుందన్నమాట ఈ గార్డెన్ కూడా చూడడానికి ఆ విధంగానే మనకి కనిపిస్తుంది ఒక వెళ్ళి ఒక ఫారెస్ట్ లో ఫారెస్ట్ ని చూస్తే అడవి ఉద్యానవనం అన్నమాట ఒక ఫారెస్ట్ ని చూస్తే ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇది కూడా ఉంటుందన్నమాట ఒక నూతన శైలినిన తీసుకొచ్చారన్నమాట రాబిన్సన్ అనే శాస్త్రవేత్త ఒక నూతన శైలిని 19th సెంచరీ లో ఈయన ఇంట్రడ్యూస్ చేశారు వైల్డ్ ఫారెస్ట్ ని ఈయన ఒక విప్లవాత్మకమైన ఆలోచనతో ఈయన దీన్ని డిజైన్ చేయడం అనేది జరిగింది అన్నమాట అంటే ప్రకృతి ఏ విధంగా అయితే ఉంటుందో ఒక ఫారెస్ట్ మనం వెళ్తే ఫారెస్ట్ లో అక్కడ కొన్ని షబ్స్ కొన్ని హబ్స్ అలా ఎలా అయితే ఉంటాయో సేమ్ ఈయన ఈయన డిజైన్ చేసిన వైల్డ్ గార్డెన్ లో కూడా ప్లాంట్స్ అలాగే ఉంటాయి అన్నమాట కొన్ని చోట్లేమో కొన్ని షబ్స్ ఉంటాయి కొన్ని చోట్ల కొన్ని హబ్స్ ఉంటాయి కొన్ని ట్రీస్ ఉంటాయి కొన్ని చిన్న కొన్ని మాస్ ప్లాంట్స్ ఉంటాయి సహజంగా మనం ఫారెస్ట్ వెళ్ళి చూస్తే ఏ విధంగా ఫారెస్ట్ ఉంటుందో ఒక అడవి ఎలా ఉంటుందో అలాగే క్రియేట్ చేశారనమాట న్యాచురల్ గా కనిపిస్తుంది అన్నమాట కొన్ని కొన్ని ప్లేసెస్ లో ఓన్లీ గడ్డే కనిపిస్తూ ఉంటుంది అక్కడ కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొన్ని ఒక లైన్ ఫార్మేషన్ లో కొంతవరకు ట్రీస్ ఉంటాయి కొంతవరకు పొదలు ఉంటాయి కొన్ని గుల్మాలు ఉంటాయి అన్నమాట సేమ్ చూడడానికి ఒక అడవిలానే ఉంటుంది అనమాట ఈ అడవి ప్రాంతంలోనే ఇక్కడ దారులు కూడా కొంతవరకు వే ఉంటే అక్కడ నుంచి మళ్ళీ ట్రీస్ ఉంటాయి చెల్లా చెదరిక ఎక్కడ పడితే అక్కడ ఒక లైన్ ఫార్మేషన్ లేకుండా వీటిని వేయడం అనేది జరిగింది అనమాట వీటి కోసం సీడ్స్ ని అదేవిధంగా కొన్ని ట్యూబర్స్ కొన్ని బల్బెల్స్ అన్నీ కూడా ఉపయోగించడం అనేది జరిగింది అనమాట కొన్ని క్రీపర్స్ కొన్ని క్రీపర్స్ కూడా ఇక్కడ తీసుకొని వీటన్నింటిని కూడా కొన్ని లతల లాంటి మొక్కల్ని అదేవిధంగా కొన్ని ఆర్నమెంటల్ ప్లాంట్స్ ని సహజ శైలిలో ఈయన ఏం చేశారంటే వీటిని వేయడం అనేది జరిగింది అనమాట కొన్ని కొన్ని పక్కన రహదారుల దగ్గర కొన్ని వాటర్ ఫాల్స్ లాంటి వాటిని అరేంజ్ చేయడం
సహజమైన పద్ధతిలో ఈయన పరిజ్ఞానంలో సేమ్ మనకి ఆ గార్డెన్ చూడంగానే ఒక లైక్ ఏ ఫారెస్ట్ లా అనిపిస్తుంది అన్నమాట. ఫారెస్ట్ లో ప్లాంట్స్ ఎలా అయితే ఉంటాయో సేమ్ అలాగా ఆయన సహజమైన వాతావరణాన్ని క్రియేట్ చేసి ఈ వైల్డ్ గార్డెన్ ని ఈయన ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అన్నమాట మొత్తానికి. నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈ ఇండియాలో మనకి గార్డెన్స్ అనేవి ఎక్కువగా ఎవరు ప్రిపేర్ చేయడం అనేది జరిగిందంటే మొఘల్ గార్డెన్స్ ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవి ఫేమస్ గార్డెన్స్గా తీసుకుంటాం. మన ఇండియాలో ఫేమస్ గార్డెన్స్ ఏంటంటే మొఘల్ గార్డెన్స్ అన్నమాట. ఈ మొఘల్ గార్డెన్స్లో ఎక్కువగా మనకి పురాతనంగా బాగా హిస్టారికల్ గార్డెన్స్గా వేటిని తీసుకుంటామంటే పెర్షియన్ గార్డెన్స్ ఉంటాయి దీంట్లో. ఈ మొఘల్ గార్డెన్స్లో హిస్టారికల్ గార్డెన్స్గా వేటిని తీసుకుంటున్నాము, పెర్షియన్ గార్డెన్స్ని వీటిని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇందులో ఇంపార్టెంట్ గార్డెన్స్ ఏంటంటే దీంట్లో ఇంపార్టెంట్ గార్డెన్స్ మొఘల్ గార్డెన్స్ గార్డెన్స్ రెండోది పెర్షియన్ గార్డెన్స్ పెర్షియన్ గార్డెన్స్ మూడోది ఇటాలియన్ ఫోర్త్ వన్ ఫ్రెంచ్ గార్డెన్ ఫోర్త్ వన్ ఫ్రెంచ్ గార్డెన్ ఫిఫ్త్ వన్ ఆంగ్ల గార్డెన్ ఇంగ్లీష్ గార్డెన్ సిక్స్త్ వన్ జపనీస్ జపనీస్ గార్డెన్ అన్నమాట. పెర్షియన్ గార్డెన్ ఇటాలియన్ గార్డెన్ ఫ్రెంచ్ గార్డెన్ ఇంగ్లీష్ గార్డెన్ జపనీస్ గార్డెన్ వీటిని మనం ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి ఎంపిఈఎఫ్ఏజే ఇటాలియన్ గార్డెన్ ఇటాలియన్ ఎంపిఐ ఇటాలియన్ ఎంపిఐ ఎఫ్ఈజే ఎంపిఐ ఎఫ్ఈజే ఈజీగా మనం గుర్తుపెట్టుకోవచ్చు అనమాట. సిక్స్ ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. దీంట్లో ఫస్ట్ వన్ ఏంటంటే మొఘల్ గార్డెన్స్. దీంట్లో ఫస్ట్ వన్ మొఘల్ గార్డెన్స్. ఈ మొఘల్ గార్డెన్స్ తీసుకుంటే భారతదేశంలో మనకి మొఘల్ చక్రవర్తులు ఉండేవారు కదా రాజులు. ఈ రాజుల పరిపాలనలో వీళ్ళు కంపల్సరీ వాళ్ళ యొక్క ప్యాలెస్లు ఎంత నీట్గా ఉన్నాయో వీళ్ళు స్టే చేయడానికి ఈవినింగ్ టైము, ఇప్పుడు మనం కూడా సిటీస్లో తీసుకున్నాం అనుకోండి, ఈవినింగ్ టైము వర్కింగ్ వర్క్ పెట్టుకు వచ్చిన అందరూ కూడా స్టూడెంట్స్ దగ్గర నుంచి అందరూ కూడా వర్క్ చేసేవాళ్ళు మనం చూస్తే అందరూ ఏం చేస్తారు ఈవినింగ్ టైము వెళ్ళి వచ్చేసి వర్క్ చేసి వచ్చి రెండు కాలేజెస్కి వెళ్ళి వచ్చి ఫ్రెష్ అయ్యి అందరూ కూడా ఎక్కడికి వెళ్తారు పార్కులకు వెళ్తూ ఉంటారు. సరదాగా అలా వెళ్ళి కూర్చోవడం లేకుంటే వాకింగ్ చేయడం అలా చేస్తూ ఉంటారు కదా. వీళ్ళు కూడా కింగ్స్ ఏం చేసేవారంటే వాళ్ళ ప్యాలెస్ ఎంత ఫేమస్ అయితే ఉంటుందో అలాంటి ఫేమస్ ప్యాలెస్లో కంపల్సరీ ఏం చేసేవారంటే మంచి మంచి గార్డెన్స్ని వీళ్ళు ప్రిపేర్ చేయించుకునేవారు అనమాట. అలాంటి మంచి ప్రిపరేషన్లోనే ఈ మొఘల్ గార్డెన్ ఒకటి. ఆ కింగ్స్ వీటిని ఫేమస్గా డిజైన్ చేయించుకునేవారు. ఈవినింగ్ టైం వెళ్ళి వాళ్ళు ఫ్రీ టైంలో అక్కడ కూర్చొని రెస్ట్ తీసుకోవడానికి ఈ గార్డెన్స్ ప్రిపేర్ చేసేవారు, ప్రిపేర్ చేయించుకుంటూ ఉండేవారు అనమాట. అంటే మొఘల్ చక్రవర్తుల యొక్క పరిపాలనలో నిర్మించిన గార్డెనే ఈ మొఘల్ గార్డెన్ అనమాట. ఈ మొఘల్ గార్డెన్ ఇది మనకి సెంట్రల్ ఆసియాలో ఉందన్నమాట. ఈ మొఘల్ గార్డెన్ అనేది సెంట్రల్ ఆసియాలో పెర్సియాలో ఉన్న గార్డెన్కి ఇది ఈవెన్గా ఉంటుంది అనమాట. సమరూపగా గార్డెన్ సెంట్రల్ ఆసియాలో ఉండే పెర్షియన్ గార్డెన్కి ఇది సమరూపకంగా ఉంటుంది అనమాట. పెర్సియా ఉద్యానవనానికి ఇది ఈక్వల్గా సమానంగా ఇది కన్
అనిపిస్తుందన్నమాట. ఫస్ట్ ఫస్ట్ అసలు ఈ గార్డెన్స్ ని డిజైన్ చేసిన వారు ఎవరంటే ఈ మొగల్ చక్రవర్తిలో బాబర్. బాబర్ అనే రాజు ఏం చేశాడంటే తను ఫస్ట్ ఫస్ట్ 1494 నుంచి 1531 లో బాబర్ అనే శాస్త్రవేత్త బాబర్ అనే రాజు ఫస్ట్ ఫస్ట్ ఈ మొగల్ గార్డెన్ ని డిజైన్ చేయించాడు అన్నమాట. ఈ మొగల్ గార్డెన్ ని డిజైన్ చేయించాడు. తర్వాత మిగతా వాళ్ళు కూడా నెక్స్ట్ ఉన్న మిగతా పాలకులు కూడా ఈ గార్డెన్స్ వాటిని కొంచెం రీకన్స్ట్రక్ట్ చేసుకోవడం లేకపోతే నచ్చకపోతే మొత్తం తీయించి మళ్ళీ కొత్తది వేసుకోవడం అలాగా చేస్తూ వచ్చారు అన్నమాట. ఇలా చేసి మరికొన్ని మార్పులు చేర్పులు చేసుకుంటూ లాస్ట్కి మొగల్ గార్డెన్ అనేది ఒక ఫేమస్. తర్వాత రాజులు చాలామంది మొగల్ రాజులు రాణులు వీళ్ళందరూ జహంగీరు అదేవిధంగా అక్బరు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ కూడా ఈ మొగలు నూర్జహాను షాజహాను ఔరంగజేబు వీళ్ళందరూ కూడా బాబర్తో పాటు నూర్జహాను షాజహాను ఔరంగజేబు వీళ్ళందరూ కూడా కొన్ని ఈ గార్డెన్స్ ప్రిపరేషన్ని ఇంట్రెస్ట్గా తీసుకున్నారు అన్నమాట. ఇండియాలో ఈ పెర్షియన్ శైలిని మొట్టమొదటిగా తీసుకున్న వాళ్ళు ఎవరంటే ఈ మొగలు చక్రవర్తులేనమాట. ఈ పెర్షియన్ శైలిని ఉపయోగించి వాళ్ళు ఈ గార్డెన్స్ని ప్రిపేర్ చేశారనమాట. ఈ గార్డెన్స్ మనకి ఎలా కనిపిస్తుంటాయి అంటే మంచి ఎక్కువ స్పేస్ ఉంటాయి. ప్రతి గార్డెన్లో కూడా పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి. ఆ వాల్స్ నుంచి పక్క పక్కన వాటర్ ఫాల్స్ ఉంటాయి. కంపల్సరీ ఇవి ఇందులో ఉండే అనమాట, వాటర్ ఫాల్స్ ఉంటూ ఉంటాయి దీంట్లో. ఈ వాటర్ ఫాల్స్తో పాటు ఇక్కడ కనిపించేవి ఇంకా ఏమేమి కనిపిస్తూ ఉంటాయంటే వాటర్ ఫాల్స్తో పాటు ఒక పక్కన కంపల్సరీ మసీదు ఉంటుంది. మసీదు లేకుండా అసలు ఏది ఉంటుందన్నమాట, కంపల్సరీ ఓ పక్కన మసీదు ఉంటుంది. వీటికి టెర్రస్లు ఉంటాయి, పెద్ద పెద్ద కోటలు ఉంటాయి, విండోస్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, ఇవన్నీ కంపల్సరీ అన్నమాట. వాటర్ ఫాల్స్, మసీదు, పెద్ద పెద్ద చూడడానికి గార్డెన్. గార్డెన్ లోపలికి వెళ్ళడానికి ఎంట్రన్స్ చాలా పెద్దగా ఉంటుంది అనమాట. పెద్ద పెద్ద టెర్రస్లు ఉంటాయి, పెద్ద పెద్ద కోటల్లో పెద్ద పెద్ద ఏంటది డోర్స్ పెట్టి పెద్ద పెద్ద కోటల్లో కడతా ఉంటుంది అనమాట. లోపలంతా కూడా వాటర్ ఫాల్స్ చూడడానికి ఎక్కడికో మనం వాటర్ ఫాల్స్కి వెళ్ళి ఫీల్ వస్తుంది అనమాట. అంతా పెద్ద పెద్ద బేస్ కూడా చాలా ఎక్కువ పెద్ద లెందీగా ఎక్కువ ప్లేసెస్లో లెందీగా చేయిస్తూ ఉంటారు అనమాట. ఆ గార్డెన్కి వెళ్ళి కూర్చుంటే మైండ్ చాలా రిలాక్సేషన్గా ఉంటుంది అనమాట. రాజులు ఇలాగా వాళ్ళు చాలా ఆలోచన చేస్తూ ఉంటారు కదా, వేరే రాజ్యాన్ని ఏ విధంగా దండెత్తాలి, వాళ్ళని ఎలా అటాక్ చేయాలి, ఇలాంటి ఆలోచనలన్నీ ఇలా మైండ్ పీస్ఫుల్గా ఉన్న ఈ గార్డెన్స్లో ఇలాంటి ఆలోచనలన్నీ వారు చేసుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా ఫస్ట్ మొగల్ గార్డెన్ ఫస్ట్ మనకి ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు బాబరు. తర్వాత ఇక్కడ నుంచి ఔరంగజేబు, నూర్జహాను, అక్బరు, షాజహాను వీళ్ళందరూ కూడా వీటిని తర్వాత వీళ్ళు కూడా డిజైన్ చేయించడం, పెర్షియన్స్ శైలిలో వీళ్ళు డిజైన్ చేయడం అనేది జరిగింది అనమాట. కంపల్సరీ వీళ్ళు చేయించిన వాటిలో పెద్ద పెద్ద డోర్స్, టెర్రస్లు, ఒక కంపల్సరీ ఒక మసీదు, పెద్ద పెద్ద వాటర్ ఫాల్స్ ఇవన్నీ దీంట్లో ఈ మొగల్ గార్డెన్లో ఉంటాయన్నమాట. ఇది ఫస్ట్ గార్డెన్. రెండోది ఏంటంటే పెర్షియన్ గార్డెన్ అనమాట. ఇది కూడా అతి పురాతనమైనది అనమాట. అతి పురాతనమైన గార్డెన్స్లో ఈ పెర్షియన్ గార్డెన్ కూడా ఒకటి అనమాట, పెర్షియన్ గార్డెన్. ఈ పెర్షియన్ గార్డెన్ జపనీస్ గార్డెన్తో సిమిలారిటీస్ని కలిగి ఉంటుంది అనమాట. పెర్షియన్ గార్డెన్ జపనీస్ గార్డెన్తో సిమిలారిటీస్ ఇది కలిగి ఉంటుంది అనమాట. ఇది చూడటానికి ఎలా ఉంటుందంటే లైక్ ఏ హెవెన్. వీళ్ళు ఎలా క్రియేట్ చేసుకున్నారంటే ఒక గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటే ఒక స్వర్గంలోకి వచ్చామా అన్న ఫీల్ వస్తుంది అనమాట. స్వర్గంలోకి వచ్చామా అన్న ఫీల్లో అలా తయారు చేసుకున్నారనమాట ఈ గార్డెన్ వాళ్ళు. స్వర్గం లాంటి ఉద్యానవనాన్ని వీళ్ళు తయారు చేసుకున్నారనమాట. వాళ్ళ ఆలోచనలన్నీ కూడా ఒక స్వర్గం ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా మనకి ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ ఒక బైబిల్ తీసుకున్నాం అనుకోండి, దాంట్లో స్వర్గం అంటే పరలోకం ఉంటుంది, పరలోకం 12 గుమ్మాలతో ఉంటుంది ఇలా చెప్తాం కదా, అక్కడ బంగారం ఉంటుంది, ముత్యాలు ఉంటాయని చెప్పుకుంటాం కదా. ఇలాగ వీళ్ళు కూడా కంపల్సరీ మేబీ ఫాలో అవుతూ ఉంటుంటారు. కాబట్టి హెవెన్ ఎలా అయితే ఉంటుందో ఆ లైఫ్లో వీళ్ళు ఈ గార్డెన్ని ప్రిపేర్ చేశారనమాట. ఇది మనకి ఈ పెర్షియన్
ఈ పేషెన్స్ అయిని అదే విధంగా ఇంకొకటి ఏమని చెప్తున్నాము ఇవన్నీ ఒకలాగా ఒకదానికి ఒకటి మనకి భిన్నంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ పేషెన్స్ అయిని జపనీస్ శైలి రెండు ఒకదానికి ఒకటి కొంచెం దగ్గరగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఈ రెండు ఆలోచనలు దగ్గరగా ఉంటాయి ఈ రెండు కూడా పేషెన్ జపనీస్ వీటి ఎక్కువగా ఏం ఉపయోగించేవారంటే బాగా షార్ప్ చేసిన రాక్స్ ఉంటాయి కదా ఈ షార్ప్ చేసిన రాక్స్ ని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట రాక్స్ ని షార్ప్ చేసి వాటిని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉండేవారు అన్నమాట అదేవిధంగా ఈ బాగా ఏ షేప్ కావాలంటే ఆ రాక్స్ ని పెద్ద పెద్ద రాక్స్ ని తీసుకొని ఏ షేప్ కావాలంటే ఆ షేప్ లో దీన్ని చెక్ చేసుకునేవారు అన్నమాట నెక్స్ట్ అదేవిధంగా ఈ పెర్షియన్ గార్డెన్స్ లో కూడా వాటర్ ఫాల్స్ ప్రతి గార్డెన్ లో కూడా వాటర్ ఫాల్స్ కంపల్సరీ అన్నమాట అది ఎక్కడి నుంచి అంటే పైన కొండ నుంచి కింద కొండపై నుంచి కిందకి వాటర్ ఫ్లో అవుతూ ఉంటుంది అన్నమాట అలాంటి వాటర్ ఫాల్స్ ని వీళ్ళు ప్రిపేర్ చేయించుకున్నారు వాటర్ ఫాల్స్ ఆ ప్రదేశాలు కూడా ఎక్కడికక్కడ వాటర్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆ ప్లేసెస్ కూడా కట్ చేసుకుంటూ వస్తూ ఒక వేని సింపుల్ వేని చక్కగా వాళ్ళు ఆ గార్డెన్లోకి వచ్చేలాగా వీళ్ళు అరేంజ్ చేసుకున్నారు అన్నమాట నీటి ప్రవాహం పై నుంచి కింద వరకు గార్డెన్ వరకు ఒక వాటర్ ఫాల్ లాగా వెళ్ళేలాగా ఆ వే అంతా కూడా కట్ చేయడం అనేది జరిగింది అనమాట వీళ్ళందరూ ఇప్పుడు ఒకే ఫ్లోలో వెళ్ళిపోదు ఆ వాటర్ వెళ్ళిపోకుండా అనేకమైన అప్ అండ్ డౌన్స్ మెలుకులు మెలుకులు మెలుగులుగా ఆ వే ఉంటుంది అనమాట చూడడానికి పై నుంచి ఆ టెర్రస్ పై నుంచి చూస్తే చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది అనమాట అంటే మామూలుగా మనకి ఒక వాటర్ ఫాల్ న్యాచురల్గా అయితే ఒక వాటర్ ఫాల్ ఎలా ఉంటుందో ఆ విధంగానే న్యాచురల్గా వీళ్ళు ప్రిపేర్ చేయించుకున్నారనమాట దీంట్లోనే మనకి అనేకమైన పాండ్స్ లేక్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి దాంట్లో కొన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్ కొన్ని మనకి ఈ మాస్ ప్లాంట్స్ అన్నీ ఉంటాయి అనమాట ఫ్లవరింగ్ ప్లాంట్స్ మాస్ ప్లాంట్స్ అన్నీ కూడా దీంట్లో కనిపిస్తూ ఉంటాయి కృత్రిమంగా వీటిని సృష్టించడం జరిగింది అనమాట ఈ పెర్షియన్ గార్డెన్స్ లో వీటిని సృష్టించడం అనేది జరిగింది అనమాట దీంతో పాటు ఆర్నమెంటల్ ప్లాంట్స్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఫ్రూటింగ్ ప్లాంట్స్ అన్నీ కూడా దీంట్లో ఉంటూ ఉంటాయి ఇది ఇటాలియన్ ఇది పెర్షియన్ గార్డెన్ అనమాట నెక్స్ట్ గార్డెన్ ఏంటంటే ఇటాలియన్ గార్డెన్ నెక్స్ట్ గార్డెన్ ఏంటి ఇటాలియన్ గార్డెన్ ఈ ఇటాలియన్ గార్డెన్ ఇది పునరుజ్జీవన సమయంలో ఉనికిలోకి వచ్చిన గార్డెన్ గా దీన్ని చెప్పుకుంటాం అనమాట ఈ శైలి ఇటాలియన్ గార్డెన్ అనేది పునరుజ్జీవన సమయంలో ఉనికిలోకి వచ్చిన గార్డెన్ గా దీన్ని తీసుకుంటాం అనమాట ఇది పెర్షియన్ మొఘలుల శైలికి ఇది ఇటాలియన్ గార్డెన్ వాళ్ళిద్దరికి కొంచెం మధ్యగా కొన్ని సిమిలారిటీస్ ఆ రెండు ఏంటది మొఘల్ గార్డెన్కి పెర్షియన్ గార్డెన్కి కొంచెం సిమిలారిటీస్ కలిగి వాటి మధ్యగా ఈ ఇటాలియన్ గార్డెన్ అనేది ఉంటూ ఉంటుంది అనమాట ఇటాలియన్ గార్డెన్లో ఇక్కడ కూడా ఏంటంటే పెద్ద పెద్ద మనకు ఒక గార్డెన్ గురించి నేర్చుకున్నామంటే ఆటోమేటిక్గా మిగతా గార్డెన్స్లో కూడా కొన్ని అడవుతాయి అన్నీ ఆ విధంగానే ఉంటాయి దీంట్లో కూడా పెద్ద పెద్ద భారీ రాతి కట్టడాలు అనేది దీంట్లో కనిపిస్తాయి అనమాట పెద్ద పెద్ద రాక్స్ని తీసుకొని వాటిని చక్కగా షార్ప్గా చేసి కొన్ని శిలా ప్రతిమలు చేసుకోవడం కొన్ని వీటిని రకరకాలుగా వీటిని కన్స్ట్రక్ట్ చేయించుకోవడం అనేది జరిగింది అనమాట పెద్ద పెద్ద రాతుల్ని వీళ్ళు కట్ చేసుకొని వాళ్ళకి ఇష్టమైన బొమ్మల రూపంలో ఇటాలియన్ శైలిలో వీళ్ళు భిన్నంగా వాటిని క్రియేట్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట అది చూడడానికి ఇటాలియన్ గార్డెన్ అనేది ఉన్నత వర్గాలకి సంబంధించిన గార్డెన్ లా తెలుస్తూ ఉంటుంది అనమాట చూడగానే ఇది బాగా రిచ్ పీపుల్ క్రియేట్ చేసిన గార్డెన్ ప్రిపేర్ చేయించుకున్న గార్డెన్ అన్న విషయం తెలుస్తూ ఉంటుంది అనమాట ఇది వీళ్ళు చూడడానికి వినోదం కోసం ఆకర్షణ ఒక విలాసవంతమైన మనకి ఒక ప్యాలెస్ లాగా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట చాలా అట్రాక్ట్ చేస్తూ ఈ గార్డెనే ఒక ప్యాలెస్ లా ఉంటుంది అనమాట ఆ ప్యాలెస్ సపరేట్గా ఉంటాయి కానీ గార్డెన్ కూడా చూడడానికి ఒక విలాసవంతమైన ప్యాలెస్ లాగా ఉంటుంటుంది అనమాట చూడడానికి చాలా ఆకర్షణీయంగా ఇది కనిపిస్తూ ఉంటుంది అనమాట ఇది అన్ని స్థాయిల్ని కలుపుతూ నిర్మించిన దేంతో ఎక్కువగా దీంట్లో ఫేమస్ ఏంటంటే పాలరాయి స్టెప్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి అనమాట పాలరాయితో చేసిన స్టెప్స్ ఎక్కువగా ఉంటాయి అనమాట ప్రతి ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్ని కలుపుతూ స్టెప్స్ ఉంటాయి స్టెప్స్ మన మధ్యలో బ్రిడ్జ్ ఎలా ఉంటుందో
ఒక ప్లేస్ నుంచి వేరే ప్లేస్కి వెళ్ళాలంటే మధ్యలో ఏముంటుంది అంటే పాలరాత్రులతో నిర్మించిన స్టెప్స్ అనే ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా కామన్గా ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఫ్లవరింగ్ ప్లాంట్స్తో పాటు ఫ్రూటింగ్ ప్లాంట్స్, కొన్ని వాటర్ ఫాల్స్, కొన్ని ఫౌంటైన్స్ కూడా ఆ కాలం నుంచే ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు గార్డెన్స్లో మనం ఫౌంటైన్స్ చూస్తున్నాం కదా, ఆ కాలం నుంచే ఫౌంటైన్స్ ఉన్నాయి. అదేవిధంగా రాక్ సంబంధించిన కొన్ని స్టాట్యూస్, రాతి శిల్పాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. రాతి శిల్పాలు, పెద్ద పెద్ద రాళ్ళని చెక్కేసి శిల్పాలు, అదేవిధంగా కొన్ని విగ్రహాలు, కొన్ని రాజుల విగ్రహాలు ఉంటాయి కదా, ఆ విగ్రహాలు కూడా ఈ మనకి గార్డెన్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇటాలియన్ శైలిలో. ఇది మనకి ఇటాలియన్ శైలి చాలా విలాసవంతమైన శైలిగా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ విగ్రహాలన్నీ కూడా వాళ్ళ యొక్క రాజరికాన్ని మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఏ విధమైన రాజులు ఎంత దర్జాగా పరిపాలించారో తెలియజేసే, వాళ్ళ గొప్పదనం తెలియజేయడానికి ఒక గౌరవమైన గార్డెన్గా ఈ గార్డెన్ ఇటాలియన్ గార్డెన్ అనేది ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ గార్డెన్ ఏంటంటే ఫ్రెంచ్ గార్డెన్. నెక్స్ట్ గార్డెన్ ఫ్రెంచ్ గార్డెన్. ఈ ఫ్రెంచ్ గార్డెన్ని 16th century ఫ్రాన్స్లో దీన్ని స్టార్ట్ చేశారు. ఈ 16వ శతాబ్దంలో ఫ్రాన్స్లో ఇది కూడా ఒక సిస్టమేటిక్ వేలో కోర్టు జీవితం అనుభవిస్తున్న ఒక వ్యక్తి, కోర్టు జీవితాన్ని అనుభవిస్తున్న ఒక వ్యక్తి కఠినమైన సాంప్రదాయ ఖచ్చితమైన పద్ధతిలో ఈ గార్డెన్ ప్రిపేర్ చేయడమే జరిగింది అన్నమాట. ఈ డిజైన్ చేసిన వ్యక్తి ఒక జీవితాన్ని, అంటే కఠినమైన జీవితాన్ని అనుభవిస్తున్న ఒక వ్యక్తి దీన్ని ఒక ఖచ్చితమైన సాంప్రదాయమైన పద్ధతిలో దీన్ని ప్రిపేర్ చేశారన్నమాట. ఇది కొంచెం మనకి ఫ్రెంచ్ శైలి పోలి ఉంటుంది కదా. ఫ్రెంచ్ శైలి ఎలా ఉంటుందంటే కొంచెం ఆర్టిఫిషియల్గా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. ఈ ఫ్రెంచ్ గార్డెన్ కొంచెం ఆర్టిఫిషియల్గా తెలుస్తూ ఉంటుంది ఎందుకంటే అది సిస్టమేటిక్ వేలో ఒక సాంప్రదాయబద్ధంగా చేసింది కాబట్టి. ఈ సమయం వరకు కూడా కొంచెం ఇది ఏంటంటే ఈ ఫ్రెంచ్ ఇటాలియన్ గార్డెన్తో కొంచెం సిమిలారిటీస్ అనేది కలిగి ఉంటుంది అన్నమాట. ఇటాలియన్ గార్డెన్తో ఇది సిమిలారిటీస్ అనేవి కలిగి ఉంటూ ఉంటుంది అన్నమాట. ఈ గార్డెన్ 1643 నుంచి 1617 వరకు కూడా లూయిస్లో 1643 నుంచి 17 వరకు లూయిస్లో ఏంటంటే ఈ ఫ్రెంచ్ మనకి ఈ ఫ్రెంచ్ గార్డెన్ని 14లోని రాయల్ గార్డెన్లో దీన్ని ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అన్నమాట. రాయల్ గార్డెన్స్లో ఒక వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి కఠినమైన జీవితాన్ని అనుభవించాడు, ఆ కఠినమైన జీవితాన్ని బేస్ చేసుకొని ఈయన ఒక సిస్టమేటిక్ వేలో దీన్ని చేశాడని చెప్పుకున్నాం కదా. అది ఎవరంటే 1643 నుంచి 1700 వరకు ఈయన ఎక్కడ లూయిస్లోని రాయల్ గార్డెన్లో ఉండేవాడు, ఎవరు లెనోట్రే. వ్యక్తి పేరేంటమ్మా, లెనోట్రే. ఈ లెనోట్రే ఈయన ప్రయత్నాలు చేయడం వల్ల ఈ ఫ్రెంచ్ గార్డెన్ అనేది డిజైన్ రావడం అనేది జరిగింది అన్నమాట. అప్పటి నుంచి కూడా ఎన్నడూ లేనంత ప్రామాణికమైన కళను ఈ గార్డెన్, అప్పటి వరకు దీనికి ఈ ఫ్రెంచ్ గార్డెన్కి అంత ఇంపార్టెన్స్ ఏం లేదు. ఎప్పుడైతే లెనోట్రే దాన్ని డిజైన్ చేయడం అంటే రీమోడల్ చేయడం స్టార్ట్ చేశాడో అప్పటి నుంచి దీనికి ఒక ఇంపార్టెన్స్ అనేది వచ్చింది అన్నమాట. ఒక కొత్త కళ అనేది ఈ గార్డెన్కి వచ్చింది అన్నమాట. కొత్త కళ దీనికి ఈ గార్డెన్లో కనిపిస్తుంది. నెక్స్ట్ ఊక్స్లే విక్టోమ్ అనే ప్లేస్లో ఈ థాట్ని లెనోట్రే రూపొందించాడు అన్నమాట.
ఊక్సలే విష్ణు. విక్టోమ్ అనే ప్లేస్ లో ఈ లేనట్రే ఈ గార్డెన్ ని ఈ ఫ్రెంచ్ గార్డెన్ ని ప్రిపేర్ చేశాడు అన్నమాట, రూపొందించాడు. ఈ లేనట్రే ఏం చేశాడంటే అక్కడ తన యొక్క టాలెంట్ ఏంటో మొత్తం కూడా ఈ గార్డెన్ లో నిరూపించాడు అన్నమాట. తన యొక్క ప్రతిభ చూపించడానికి మూడు గ్రామాలని ఏం చేశాడు, తొలగించేశాడు. లైన్ లో ఒక త్రీ విలేజెస్ తీసుకున్నాడు. త్రీ విలేజెస్ తీసుకుని మొత్తం ఆ విలేజెస్ అసలు ఏమి ఒక్క హౌస్ కూడా అక్కడ లేకుండా ఏం చేశాడు, మొత్తం అంతా కూడా ఖాళీ చేయించేశాడు అనమాట. మొత్తం అంతా కూడా ఓపెన్ ప్లేస్ చేసేసాడు. ఈ త్రీ విలేజెస్ ని కలిపి ఏం చేశాడంటే ఒక గార్డెన్ గా ప్రిపేర్ చేశాడు. ఆ గార్డెన్ చూడగానే ఇది లెనెట్రో శైలి అన్న విషయం తెలిసేలాగా ఒక ఫ్రెంచ్ గార్డెన్ ఇలా ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అనమాట. ఇది చూడగానే మనకి ఏం తెలుస్తుందంటే ఒక సాంప్రదాయబద్ధమైన గార్డెన్ అన్నది తెలుస్తుంది అనమాట. ఒక సిస్టమేటిక్ వేలో, ఒక ఖచ్చితమైన వేలో లేనట్రే ఒక సాంప్రదాయబద్ధమైన ఒక గార్డెన్ ని ప్రిపేర్ చేశాడు. దీని శైలి మనకి యూరప్ గార్డెన్స్ లో దీర్ఘకాలికంగా ఎక్కువ ఫేమస్ అయింది అనమాట. అధిక ప్రాచుర్యంలో ఉన్న గార్డెన్ గా తీసుకుంటాం. అంటే ఇక్కడ గార్డెన్ లో అంతకుముందు గార్డెన్స్ లో మనం ఏం చెప్తున్నాము, ఈ గార్డెన్స్ అన్ని కూడా వాటర్ ఫాల్స్ ఉంటాయి, ఫౌంటైన్స్ ఉంటాయి, లేకుంటే పెద్ద పెద్ద వాల్స్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, ఒక మసీదు ఉంటుంది, ఇవి కదా చెప్పుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ఇక్కడ హిస్టరీ తీసుకుంటున్నాం, లేనట్రో హిస్టరీ తీసుకుంటున్నాం అనమాట. లేనట్రో యొక్క హిస్టరీ ఇక్కడ ఇంపార్టెంట్. 1643 నుంచి 1700 వరకు ఈయన రాయల్ గార్డెన్ లో లేనట్రో ఆయన వర్క్ చేశాడు. రాయల్ గార్డెన్ యొక్క ఊక్స్లే విక్టోమ్ అనే ప్లేస్ లో ఒక సిస్టమేటిక్ వేలో ఒక గార్డెన్ ప్రిపేర్ చేశాడు. ఆ గార్డెన్ ఫ్రెంచ్ గార్డెన్. ఇది ఆయన శైలిని, తన ఇంపార్టెన్స్ ని తెలియజేస్తూ ఉంటుంది అనమాట. అంటే మొక్కలన్నీ కూడా ఎలా ఉంటాయి, ఒక సాంప్రదాయక బద్ధమైన వేలో ఒక ఒక వే అంటూ ఉంటుంది అనమాట. ఎక్కడ పడితే అక్కడ మొక్కలు లేకుండా అన్ని కూడా ఒక లైన్ ఫార్మేషన్ లో ఫామ్ అయి ఉన్న మొక్కలు దీంట్లో కనిపిస్తూ ఉంటాయి అనమాట. ఇది ఫ్రెంచ్ గార్డెన్. నెక్స్ట్ ఇంగ్లీష్ గార్డెన్. నెక్స్ట్ ఏంటి, ఇంగ్లీష్ గార్డెన్ ఆంగ్ల ఉద్యానవనాలుగా పిలుస్తాం అనమాట. ఇంగ్లీష్ గార్డెన్ వచ్చేటప్పటికి వాతావరణంలో అధిక వర్షపాతాన్ని కూడా వీళ్ళు బేస్ చేసుకున్నారు. అధిక వర్షపాతాన్ని బేస్ చేసుకొని అనుకూలమైన వాతావరణ పరిస్థితులుగా అనుకూలమైన వాతావరణ పరిస్థితులను బేస్ చేసుకొని ఒక గ్రామీణ ప్రదేశంలో ఈ గార్డెన్ ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అనమాట. విలేజ్ ప్లేస్ తీసుకొని సహజంగా ఒక విలేజ్ ప్లేస్లో ఎలా అయితే మనకి న్యాచురల్గా ఈ గడ్డి మొక్కలు, కొన్ని బుష్లు, కొన్ని హెర్బ్స్ ఎలా అయితే ఉంటాయో ఆ విధంగా ఈ గార్డెన్ని ప్రిపేర్ చేశారనమాట. ఈ గార్డెన్ని న్యాచురల్ వేలో దీన్ని ప్రిపేర్ చేశారనమాట. అదే ఇప్పుడు ఒక గార్డెన్ తీసుకున్నాం అనుకోండి, దానికి ఫెన్సింగ్ కంపల్సరీ ఉంటుంది కదా. వీళ్ళు మాత్రం ఈ ఫెన్సింగ్లు ఏమి లేకుండా, ఈ కంచెలు ఏమి లేకుండా చూడడానికి ఒక ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా అయితే ఉంటుందో అలాంటి వాతావరణాన్ని వీళ్ళు క్రియేట్ చేశారనమాట. ఈ ఇంగ్లీష్ గార్డెన్లో, ఇంగ్లీష్ గార్డెన్లో ఫెన్సింగ్లు అవి ఏమి ఉండకూడదు, అంతా కూడా ఒక ఒక విలేజ్ అట్మాస్ఫియర్ ఏ విధంగా ఉంటుందో ఈ గార్డెన్ కూడా అలాగే ఉంటుందని ఇంగ్లీష్ వారు ఆలోచన చేసి ఈ గార్డెన్ని, ఇంగ్లీష్ గార్డెన్ని మనకి 14th century ఇంగ్లాండ్ గార్డెనింగ్, ఇంగ్లాండ్లో ఒక గార్డెనింగ్ 14th century ఇంగ్లాండ్లో ఒక గార్డెన్ ప్రిపేర్ చేశారనమాట. నెక్స్ట్ 18th century వచ్చేటప్పటికి రెప్టన్ బ్రౌన్ కౌంట్ అనే శాస్త్రవేత్తలు, కెంట్ రెప్టన్ బ్రౌన్ కెంట్ అనే శాస్త్రవేత్తలు ఏం చేశారంటే వీళ్ళు ఈ ఇంగ్లీష్ గార్డెన్ని ప్రిపేర్ చేశారనమాట.
ప్రిపేర్ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే ఆశ్రమాల్లో మనకి ఖైదీలకి వర్క్ చేస్తూ ఉంటారు కదా, ఈ క్రిమినల్స్ ఉంటారు కదా, వాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారు. జైల్స్ మనం వెళ్ళామనుకోండి, అక్కడ వాళ్ళు పని ఏం చేస్తారు, తినేసి కూర్చోరు. ఎవరికి ఏ వర్క్ వస్తే వర్క్ వాళ్ళతో చేయిస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ కూడా అంటే ఎప్పటి నుంచి ఉంది ఈ జైల్లో ఈ క్రిమినల్స్ అనేది వర్క్ చేయడం అనేది, ఎప్పుడో పూర్వకాలం నుంచి ఉంది అనమాట. ఎప్పుడైతే జైల్స్ అంటున్నాం అప్పుడైతే ఆశ్రమాలు అనేవారు అనమాట. ఈ ఆశ్రమాల్లో ఖైదీలు ఏం చేస్తూ ఉండేవారంటే కూరగాయలు, ఔషధాలు ఇవన్నీ కూడా వాళ్ళకి ఇవ్వడం కోసం పండిస్తూ ఉండేవారు అనమాట. వెజిటబుల్స్ అదేవిధంగా మెడిసిన్స్ అందించడానికి వీటిని కిచెన్ గార్డెన్స్ని హెర్బల్ గార్డెన్స్ని పెంచుతూ ఉండేవారు అనమాట. కిచెన్ గార్డెన్స్ అదేవిధంగా హెర్బల్ గార్డెన్స్ని పెంచుతూ ఉండేవారు. క్రమంగా ఇవి ఆ గార్డెన్స్ చూస్తుంటే ప్రజలు కూడా ఫస్ట్ అయితే ఓన్లీ యూజెస్ కోసం వెజిటేబుల్స్ తీసుకెళ్ళి ఆశ్రమంలో వాళ్ళకి ఇవ్వడానికి అక్కడ పెంచుతూ ఉండేవారు. అదేవిధంగా మెడిసిన్స్ ఇవ్వడానికి మెడిసిన్ ప్లాంట్స్ పెంచుతూ ఉండేవారు. ఈ గ్రాడ్యువల్గా ఈ గార్డెన్స్ పెంచుతున్నప్పుడు ఈ ప్రజలకు ఏమైందంటే అది ఒక ఆ గార్డెన్లోకి వెళ్ళినప్పుడు ఒక ఆహ్లాదకరమైన అంటే మనసుకు ప్రశాంతంగా అనిపించేది అనమాట. ఇలా ప్రశాంతంగా నివసించడానికి ఈ తోటలు బాగానే పనిచేస్తున్నాయని ఈ ప్రజలు కూడా తోట పని అనుసరించడం మొదలుపెట్టారనమాట. అదే 16వ శతాబ్దం మధ్యనాటికి ఇంగ్లీష్ గార్డెన్స్కి వచ్చేటప్పటికి అక్కడ అంతకుముందు అయితే రెండే ఉండేవి, ఓన్లీ మెడిసిన్స్ వెజిటేబుల్స్ మాత్రమే ఉండేవి. 16వ సెంచరీకి వచ్చేటప్పటికి ఇవి ఫ్లవరింగ్ బెడ్స్ గాను అదేవిధంగా టోపియరీ గార్డెన్స్గా వీటిని ప్రిపేర్ చేశారనమాట. ఫ్లవరింగ్ బెడ్స్ టోపియరీ గార్డెన్స్గా వీటిని ప్రిపేర్ చేశారనమాట. టెర్రస్ గార్డెన్స్గా వీటిని 16వ సెంచరీలో టోపియరీ గార్డెన్స్ అదేవిధంగా ఫ్లవరింగ్ బెడ్స్ వీటిని ఈ విధంగా టెర్రస్ గార్డెన్స్గా వీటిని ప్రిపేర్ చేశారనమాట. 18వ సెంచరీలో వీళ్ళు మొత్తం దృష్టి అంతా కూడా గార్డెన్ యొక్క స్ట్రక్చరు క్యారెక్టర్స్ మీద బేస్ చేసుకొని చేయడం అనేది జరిగిందనమాట. ఈ 16వ సెంచరీకి వచ్చేటప్పటికి ఓన్లీ ఇంకా ఈ టోపియరీ గార్డెన్స్, టెర్రస్ గార్డెన్స్ ఇవే కాకుండా వీళ్ళు కొన్ని వేసిని తీసుకొని ఒక రహదారి లాంటి దారిని వాటిని మెలికిలి మెలికిలుగా తిప్పుతూ వాటి మధ్యన ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఇవన్నీ అందంగా తయారు చేయడం, అదేవిధంగా అధికారికంగా కొన్ని వృక్షాలు, అనధికారికంగా కొన్ని వృక్షాలు, వాటి యొక్క సమూహాలు ఇవన్నీ వేయడం అనేది జరిగింది అనమాట. వేయడం కృత్రిమంగా కొన్ని లేక్స్, కొన్ని పాండ్స్, అదేవిధంగా వాటితో పాటు కొన్ని వాటర్ ఫాల్స్ ఇవన్నీ ప్రిపేర్ చేయడం, ఇంగ్లీష్ గార్డెన్లో ప్రిపేర్ చేయడం అనేది జరిగింది అనమాట. లేక్స్ వీటిని ఇంట్రడ్యూస్ చేశారనమాట. వీటితో పాటు కొన్ని లాండ్స్, కొన్ని గార్డెన్స్లో మిశ్రమంగా కొన్ని మొక్కలు, ఒకే రకమైన మొక్కలు కాకుండా అనేక రకమైన మొక్కలన్నీ కలిపి ఒక దగ్గర వేయడం ఇలా చేస్తూ వచ్చారనమాట. ముఖ్యంగా వీటి కోసం మీరు హెర్బ్స్ని, స్టెప్స్ని, స్ట్రీట్స్ని, అదేవిధంగా యానిమల్స్, బయానిమల్స్, పెరీనియల్స్ ఇవన్నీ కూడా ఉపయోగించుకున్నారనమాట. ఏకవార్షికాల్ని, ద్వివార్షికాల్ని, అదేవిధంగా బహువార్షిక మొక్కల్ని, గుల్మాల్ని, పొదల్ని వీటన్నింటినీ కూడా ఈ మొక్కలన్నింటినీ కూడా ఉపయోగించుకున్నారనమాట. వీళ్ళు చూడడానికి ఇది ఇంగ్లీష్ గార్డెన్ అనేది అంటే ఒక దగ్గర గుల్మాకారం మొక్కలన్నీ, ఏకవార్షిక మొక్కలన్నీ ఒక దగ్గర ఇలా పెంచుకుంటూ ఉండేవారు అనమాట. ఈ మనకి ఈ యానివల్స్లోనే హైబ్రిడ్స్, కొన్ని హైబ్రిడ్స్ అనేవి అప్పటి నుంచే ఉన్నాయన్నమాట. హైబ్రిడ్స్ని కొన్ని పెంచడం, ఈ విధంగా పెంచుకుంటూ ఏకవార్షిక మొక్కల్ని, ఏకవార్షిక మొక్కలు తీసుకుంటే ఎగ్జాంపుల్ అమరాంతస్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. అమరాంతస్ని ఒకటి తీసుకోవచ్చు, గోమ్ పైన, అదేవిధంగా మన బంతిపూలు, ఈ బంతిపూలని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు అనమాట. అమరాంతస్, గోమ్ పైన, బంతి, అమరాంతస్, గోమ్ పైన, బంతి ఇవన్నీ కూడా ఈ మొక్కలన్నింటిని కూడా బ్రిటిష్ వాళ్ళు బాల్సం, అమరాంతస్, గోమ్ పైన, బంతి ఇవన్నీ కూడా ఇంగ్లీష్ బ్రిటిష్ వాళ్ళు
ఈ గార్డెన్స్ ని ప్రిపేర్ చేశారు అన్నమాట ఈ ఇంగ్లీష్ గార్డెన్ ని బ్రిటిష్ వాళ్ళు ప్రిపేర్ చేశారు అన్నమాట నెక్స్ట్ గార్డెన్ జపనీస్ గార్డెన్ జపనీస్ గార్డెన్ మనం ముందే చెప్పుకున్నాం కదా ఈ పెర్షియన్ గార్డెన్ జపనీస్ గార్డెన్ కొంచెం సిమిలారిటీస్ కలిగి ఉంటుంది అన్నమాట పెర్షియన్ గార్డెన్ జపనీస్ గార్డెన్ కొంచెం సిమిలారిటీస్ ని రెండు కూడా సిమిలారిటీస్ ని కలిగి ఉంటాయి వీళ్ళు కూడా స్వర్గం యొక్క స్వర్గంలాగా ప్రిపేర్ లైకే హెవెన్ లాగా ఈ గార్డెన్ ప్రిపేర్ చేయడం జరిగింది అన్నమాట జపనీస్ కూడా లైకే హెవెన్ లాగా పెర్షియన్స్ ఎలా అయితే వాళ్ళ ఆలోచనలు వీళ్ళ ఆలోచనలు రెండు సిమిలారిటీస్ గానే ఉన్నాయి వాళ్ళు బేస్ చేసుకొని వీళ్ళు కూడా అలాంటి గార్డెన్ నే ప్రిపేర్ చేసుకున్నారు అన్నమాట ఈ గార్డెన్ సందర్శించే వారిని బట్టి ఈ గార్డెన్ యొక్క విలువ సందర్శించే ప్రదేశాన్ని బట్టి కాకుండా ఆ ప్రదేశం యొక్క ప్రశాంతతను బట్టి ఉంటుందన్నమాట ఆ ప్రదేశానికి వెళ్ళగానే మనకి చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది అన్నమాట ఆ ప్లేస్ లోకి వెళ్ళగానే ఏమనిపిస్తుంది చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది ఉంటుందన్నమాట అంటే ఇది ఒక మనకి మనసుకి విశ్రాంతిని కలిగించే ప్రదేశంగా తీసుకోవచ్చన్నమాట మనసుకి విశ్రాంతిని పొందే ప్రదేశంగా దీన్ని తీసుకోవాలి ఉంటుందన్నమాట అంటే దీంట్లో మనకి ఆకురాల్చ వృక్షాలు కొన్ని ఉంటాయి అంటే కాలానుగుణంగా పెరిగే మొక్కలు కొన్ని మొక్కలు విభిన్న ఋతువుల్లో ఏ మార్పులు కనిపించకుండా పెరిగే మొక్కలు కొన్ని ఉంటే అన్నిటినీ కూడా తీసుకొచ్చి గార్డెన్లో నీళ్ళు ఉంచడం అనేది జరిగింది అన్నమాట అంటే ఇప్పుడు వింటర్ సీజన్ వచ్చింది అనుకోండి ఈ వింటర్ సీజన్లో రాతి మొక్కల నుండి కూడా వేలాడే మంచు అంటే ఇప్పుడు ఒక రాక్ను పెడతారు అక్కడ రాక్ను క్రియేట్ చేసి పెడతారు దాని నుంచి ఈ ప్లాంట్ అనేది హ్యాంగ్ అయ్యి కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట రాక్లో మనం ఇప్పుడు పాట్లో ఒక ప్లాంట్ ఎలా పెడతామో ఒక రాక్ అక్కడ అరేంజ్ చేసి ఉంచుతారు ఆ రాక్ నుంచి కిందకి ప్లాంట్ హ్యాంగ్ అవుతూ ఉంటుంది అన్నమాట ప్లాంట్ కిందకి హ్యాంగ్ అవుతూ ఉంటుంది ఈ విధంగా ఇలా రకరకాల మొక్కల్ని వీళ్ళు అంటే మంచులో ఒక మొక్క వేలాడుతూ ఉన్నట్టు మంచు కిందకి వస్తూ ఉంటే వింటర్ సీజన్లో ఆ మంచు పడుతూ ఉంటే మంచులోంచి ఒక మొక్క కిందకి వేలాడుతూ ఉన్నాడు చూడడానికి చాలా అందంగా ఈ గార్డెన్స్ వాళ్ళు ప్రిపేర్ చేశారనమాట ఇక్కడ కూడా కొన్ని హెర్బ్స్ షర్బ్స్ ఆల్మండ ప్లాంట్స్ పువ్వులకు సంబంధించిన మొక్కలు అదేవిధంగా పెద్ద పెద్ద వృక్షాలు కొన్ని పొదలు అన్నీ కొన్ని మిక్సింగ్ కొన్నేమో లైన్ ఫార్మేషన్గా సపరేషన్గా ఈ గార్డెన్ని వేయడం అనేది వీళ్ళ జరిగింది అనమాట అదేవిధంగా సహజంగా కనిపించే మొక్కల్ని సరళ రహదారుల్ని వీళ్ళు కూడా కొన్ని రాక్స్తో ప్రిపేర్ చేయించుకోవడం కొన్ని అదేవిధంగా కొన్నేమో ఇక్కడ జలపాతాలు వాటర్ ఫాల్స్ కూడా కొన్ని ప్రిపేర్ చేసుకోవడం అనేది జరిగింది అనమాట చూడడానికి ఆ గార్డెన్ ఇది కూడా చాలా ఆకర్షణీయంగా కనిపించే గార్డెన్ అనమాట జపనీస్ గార్డెన్ దీని యొక్క ఆకార స్థానాన్ని బట్టి వీటిని టైప్స్గా తీసుకుంటాం జపనీస్ గార్డెన్స్ని టైప్స్గా తీసుకుంటాం అనమాట ఫస్ట్ టైప్ ఏంటంటే హిల్ గార్డెన్ ఫస్ట్ది ఏంటి జపనీస్ గార్డెన్లో హిల్ గార్డెన్ ఫస్ట్ ఏంటి హిల్ గార్డెన్ ఈ హిల్ గార్డెన్ ఎలా ఉంటుందంటే వెళ్ళిన ఎవరైతే దాంట్లోకి వెళ్తారో వాళ్ళకి ఎక్కువ పీస్ఫుల్ మైండ్ వచ్చి అట్రాక్షన్గా వెళ్ళగానే మనకి అట్రాక్షన్గా అనిపిస్తుంటుంది అనమాట దీంట్లో మనకి ఈ జపనీస్ గార్డెన్ని సుకియామా సాన్సూయి అంటారనమాట సుకియామా సాన్సూయి ఈ హిల్ గార్డెన్ జపనీస్ భాషలో సుకియామా సాన్సూయి ఈ హిల్ గార్డెన్ ని జపనీస్ భాషలో అంటారు అనమాట సుకియామా సాన్సూయి అని పిలుస్తూ ఉంటారు ఇది ఎక్కువగా మనకి కొండల ప్రదేశాల్లోనూ అదేవిధంగా కంచెలు చుట్టూ గార్డెన్ చుట్టూ కంచెలు వేసి తయారు చేయడం అనేది జరిగింది అనమాట అలాంటి ప్రదేశాలు రాక్ ప్లేసెస్ అదేవిధంగా మనకి కంచెలు కంచెలది
తయారు చేయబడింది అన్నమాట వీటిని ఈ ప్రిపరేషన్ లో తడిసిన రాళ్ళు కూడా ఎక్కువగా ఉపయోగిస్తూ వచ్చారు అన్నమాట వెట్ తడిసిన రాళ్ళతో ఇది నిర్మించబడింది అన్నమాట ఈ గార్డెన్ లో కూడా ఎక్కువగా మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తూ ఉంటాయి వాటర్ ఫాల్స్ తో పాటు కొన్ని లేక్స్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మంచి మంచి చెట్లతో మంచి మంచి ట్రీస్ కనిపిస్తూ ఉంటాయి దీంట్లో అదే విధంగా ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆర్మెంటల్ ప్లాంట్స్ దీంట్లో చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట చూడడానికి ఇది చాలా అందంగా కనిపిస్తూ ఉంటుందన్నమాట ఈ గార్డెన్ ను రైతాన్ సెకి అని పిలుస్తారు అన్నమాట దీంట్లో ఈ గార్డెన్ లో ఒక ద్వీపం ఉంది అన్నమాట దాని ఏమని చూస్తాము రైతాన్ సెకి ఈ గార్డెన్ లో ఒక ద్వీపం ఉంది దాని ఏమని పిలుస్తాము ఈ ద్వీపం పేరు రైతాన్ సెకి ద్వీపం పేరు అన్నమాట ఈ గార్డెన్ లో ఉన్న ద్వీపం పేరు రైతాన్ సెకి ఇది నెక్స్ట్ క్లాస్ లో నెక్స్ట్ డిస్కస్ చేస్తాం।